హలో ఫుడీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంటింట్లో రుచికరమైన చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, రండి చూసేద్దాం. దానికోసం ముందుగా చామదుంపలను తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ని పోసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక స్పూను తాలింపు గింజలను వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడాక ఒక కప్పు పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిరపకాయ చీలికలను తీసుకొని వేయండి. పులుసులకి పచ్చిమిర్చిల చీలికలు వేస్తే బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా అటు ఇటు టాస్ చేసుకొని మూత పట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం. ఉల్లిపాయలు గ్లాసీగా అవ్వాలి. చూడండి, ఇక్కడ ఇలా మారిపోయినాయి. ఇప్పుడు మనం 2 టమాటాలను తీసుకొని పొడుగ్గా తరిగేసుకుందాము. ఆ తరిగిన టమాటాలని ఇలా వేగిన ఉల్లిపాయల్లో యాడ్ చేసుకుందాం. టమాటాలని ఉల్లిపాయల్ని బాగా కలబెట్టుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. పులుసు కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పొట్టు తీసిన చామదుంపల్ని టమాటా మిశ్రమంలో వేసి బాగా కలబెట్టండి. ఎగ్ పులుసును తలపించేలా ఉంటుంది మన చామదుంపల పులుసు. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కళ్ళుప్పును యాడ్ చేసుకోండి. మనం తయారు చేసేది పులుసు కాబట్టి కారం ఉప్పు కొంచెం గట్టిగానే పడతాయి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ఒక పావుగంట ముందు నానబెట్టుకోండి. దాని రసాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత మరికొద్దిగా నీళ్లు కూడా పోసి బాగా కలబెట్టుకోండి. మనకి పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు బాగా తెరలనిద్దాం. చామదంపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనిలో రుచికి సరిపడా కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి పులుసులు కడుపుకి హాయిగా, తినడానికి రుచిగా బాగుంటాయి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రుచికరమైన చామదంపల పులుసు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తయారు చేసి మీ కామెంట్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.